కాగిలు పట్టే మొహమోడా నీకు అర్థం కావట్లా. అరే నీ అమ్మ పిట్ల బొచ్చుకొస్తానే కాగిలు పట్టే మొహమోడా నీకు అర్థం కావట్లా. అరే నీ అమ్మ పిట్ల బొచ్చుకొస్తానే బచ్చగా అమ్మ నీ కోటి రూపాయలు నువ్వు తగలబడ నీ కోటి రూపాయలు నీ పైన తగలబెట్టుకో రేదవ అమ్మ నీ కోటి రూపాయలు నువ్వు తగలబడ నీ కోటి రూపాయలు నీ పైన తగలబెట్టుకో రేదవ అంటే ఎవరైతే ముసలి ఉన్నారో వాళ్ళందరికి బిగ్ బాస్ అవకాశం వచ్చినారు. బిగ్ బాస్ లగ్గు బాస్ ఏం కాదు అంటే యాదవ్ బిగ్ బాస్ అది సినిమాలో మమ్మల్ని కూడా తీమంట సినిమాలకు ఎత్తుకెళ్ళట కోటి రూపాయలు ప్రైజ్ అంట బాబాయ్ అమ్మ నీ కోటి రూపాయలు నువ్వు తగలబడ నీ కోటి రూపాయలు నీ పైన తగలబెట్టుకో రేదవ అమ్మ నీ కోటి రూపాయలు నువ్వు తగలబడ నీ కోటి రూపాయలు నీ పైన తగలబెట్టుకో రేదవ కోటి రూపాయలు పైన తగలబెట్టుకోవద్దు ఏం చేయొద్దు ఈ కోటి రూపాయలు పైన చెప్పు ఏంద్ర ఆటాడేది పోరా పిచ్చి పూకు వారం రోజులు ఫుడ్ పెడతారు మీకు మంచిగా పడుకుంటారు తిని పండుకో రోజు నేను బలత కాదు చెప్పేది నా అలా తగాదు అనుకోవడమే మీరు తగాదు అనుకోవాలి పెద్ద కాదు ఒకలోకి వెళ్తారు తినటానికి మరిగి మనం తీసుకెళ్లి ఆడ ఇరిగిచ్చి నాకేం రావయ్యా మాట బిగ్ బాస్ ఎయిట్ అని చెప్పేసి కొత్త సీజన్ లో అందరు ముసలి వాళ్ళకి అనమాట బరుగొట్టు కలుసుకునే వాళ్ళకి మేకలు కలుసుకుని అందరం వెళ్తున్నాడు ఇద్దరు వెళ్ళారు అనుకో ఖచ్చితంగా ఇద్దరు వెళ్తారు ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ కోటి రూపాయలు సెకండ్ ప్రైజ్ 50 లక్షలు మీరు ఏం చేస్తారు చెప్పేది మీ లైఫ్ మొత్తం టర్న్ అయిపోతుంది అరే పెద్ద సెలబ్రిటీ అవుతారు అక్కడ మీరు మాట చదురా ఇగో మీకు రూమ్ లో ఏసీ రూమ్ కూడా ఇస్తారు మాకు ఏసీ రూమ్ నువ్వు పండుకోరా ఏసీలో పండుకో నువ్వే పండుకో మాట మంచిగా గుడ్లు ఇస్తారు చాలా ఏంద్ర ఆడిచ్చే గుడ్లు నువ్వు ఇచ్చే గుడ్లు మాకు కావాలి మా ఎదురులో గుడ్లు మాకు తగాదు బాగా నడుతున్నావు ఇట్లా ఇట్లా మాట అట్టాగే ముసలి తగాదు ఆడాలి మాకు అవసరం లేదురా మేము తగాదు ఆడ మాకు వద్దు తగాదు ఆడతామంటే ఇప్పుడు ఒకటి ఇస్తారు అట్టు 10 మంది తినాలి అక్కడ నేను తింటాం కాదు అప్పుడు ఎవరు లాక్కుని తింటే ఆళ్ళకే ప్రైజ్ మనీ అప్పుడు ఎవరు లాక్కుని తింటే ఆళ్ళకే ప్రైజ్ మనీ లాక్కో మేము తిరగలేము మాకు ఎందుకు నీ దండం పెడతాం పోరా గుడ్లు కాదు కోటి రూపాయలు ఆడిషన్ హైదరాబాద్ నా డబ్బులు తీసుకెళ్తా మేము రావు హైదరాబాద్ ఎన్ని రోజులు ఉంటే 100 లక్షలు ఇస్తారు మేము రావు మాకు లక్షలు అర్థం కాదు ముసలి వాళ్ళు బరికి పెట్టారని చెప్పాను సీజన్ 8 ముసలి చెప్పేది చెప్పేది మాకు ఆడవాళ్ళు మీరు కలిసి ఆటాడాలి మొగోడు తాడడం పోరా మాకు అవసరం లేదు ఆడవాళ్ళు తాడడం మొగోడు తాడడం పోరా మాకు అవసరం లేదు పోరా బిగ్ బాస్ లో చాలా మంది తీసుకెళ్లారట్టేసుకుంటారు ఆడవాళ్ళతో చిన్న చిన్న ఆట ఉంటా లాక్కోవడం లేకపోతే లేకపోతే ప్రేమించు మర్యాద జ్యోత సెలెక్ట్ అయిపోయినంటే అక్కడ మేనేజర్ మన తెలుసు మేనేజర్ మన తెలుసు మీరు ఏం చేయద్దు ఏం చేయదు ఆట ఆడద్దు అసలు చెప్పండి ఆట ఆడద్దు వెళ్ళిపోండి అసలు ఏమవుతుంది మాసం అన్ని ఉంటాయి మీకు బ్యాంకు సూట్లు చెప్తారు మీకు సూట్లు నా మాట
చీరాలో నాలుగు రాళ్ళ చెలకారు ముసలోళ్ళు అర్థమైందా వాళ్ళు మీకు వండి పెడతారు అక్కడ చీరాలో నాలుగు రాళ్ళ చెలకారు ముసలోళ్ళు అర్థమైందా వాళ్ళు మీకు వండి పెడతారు అక్కడ మాకు ఉద్దరా వాళ్ళు వండి పెట్టవద్దు మీకు తినవద్దు మాకు అవసరం లేదు నీకు అర్థం కావట్లేదు అరే మాకు వద్దాను అమ్మ జన్మంది మా హెంతులు ముందా నేను పెడతా నాగార్జున దగ్గర ఉండి మీకు ఏం కావాలో ఇప్పిస్తాడు నేను నాగార్జున దగ్గర సాగర్ దగ్గర పోరా మాకేమో బిగ్ బాస్ రావు ఎక్కడికి వెళ్తా గొడ్డు మేము కాపిస్తాం బిగ్ బాస్ ఉన్నాయా షర్ట్లు ఉన్నాయా మాకు ఫస్ట్ షర్ట్లు ఎత్తురా నీకు తేవాలని అసూరం లేదు టిక్కెట్లు బుక్ చేశాను ఎవరికి కావాలి టిక్కెట్లు ఎవరు కావాలరా మేము వస్తామని అవకాశం ఎవరు రా జ్యోత బ్యానర్లు వేస్తారు ఊర్లో మీకు చచ్చిపోయినప్పుడు వేస్తారు పెద్ద పెద్ద బ్యానర్లు చచ్చిపోయినప్పుడు వేస్తారు పెద్ద పెద్ద బ్యానర్లు చచ్చిపోయిన మరి ఇంకే బ్యానర్లు బ్యానర్లు వేస్తారు బిగ్ బాస్ బ్యానర్లు ఆయనకి వేస్తాడు మాకెందుకు వేస్తారు బిగ్ బాస్ బిగ్ బాస్ ఏదో మాటలు చెప్పాగా నువ్వు బిగ్ బాస్ కాదు బిగ్ బాస్ బిగ్ బాస్ ఏం చెప్పమంట కాకులు పట్టే మొహం కూడా నీకు అర్థం కావట్లా అరే నీ అమ్మ పిట్ల బొచ్చుకొస్తానే కాకులు పట్టే మొహం కూడా నీకు అర్థం కావట్లా అరే నీ అమ్మ పిట్ల బొచ్చుకొస్తానే నీకు ఇప్పిస్తాను రికమెండేషన్ ఉంది అక్కడ వెళ్ళిపోరాగే ఉంటది అమ్మన ముసలి అందం చెప్పిస్తున్నాడు తెప్పించుకో తీసుకెళ్ళి తీసుకెళ్ళి కాళ్ళెప్పుడు గిలినప్పుడు వాళ్ళు చూసుకుంటారు ఆడ ఎవరు చూడదు మాకు ఎవరు చూడదు అక్కడ చెలిగత్తులు ఉంటారు కాళ్ళెప్పుడు చెప్పాను చెలిగత్తలేదు మాకు ఈ ఆశలు పోసులు పెట్టి మేము ఆడవాళ్ళు అంటే మొగ్గోళ్ళు తిరిగే రకాలం కదా ఆడవాళ్ళు అంటే మొగ్గోళ్ళు తిరిగే రకాలం కదా అమెరికా ముందు అమెరికా ముందు అంటాడు పార్లం ముందు అంటాడు అమ్మాయి అంటాడు సిగరెట్ అంటాడు బీడీ అంటాడు ఈడు ఎంత ఎదవలేడు ఈడంత సన్నాసి లేడు ఈడంత ముండ్రా కొడుకు లేడు ఈ ముండ్రా కొడుకు ఈ లంబిడి కొడుకు మన ఫ్యాన్ వాళ్ళు నాగార్జున కాదు పీస్ మిఠాయి అమ్ముకునేలాగా ఉన్నావు పీస్ మిఠాయి అమ్ముకునేవాళ్ళు నీకు అవసరమా పీస్ మిఠాయి అమ్ముకునేలాగా ఉన్నావు పీస్ మిఠాయి అమ్ముకునేవాళ్ళు నీకు అవసరమా నీకు అవసరమా అవసరం కాదు మేము పీస్ మిఠాయి అమ్ముకునేషన్ వస్తుంది మీ కోటి రూపాయలు వస్తాయి మీకు వస్తారు మీకోసం మాకోసం చచ్చిపోలేదు మేము బతికే ఉన్నావు అట్ట కాదు జనం ఊరు మీ ఇద్దరు అవుతారు ఇద్దరే నాలుగు మాట్లాడి నాగా జనం అంటే వస్తారంటే చచ్చిపోతే జనం వచ్చేదే రావా రావా ఎవరు నేను పరుగు బయటికి పంపించే బయట బరిగొట్టు కడుపు
నిల్లు రాకుండా నిల్లు చావని వ్యవహారం తీరుతాను సరే నాగార్జున నాగార్జున తీసుకొస్తాయి పాపలు తీసుకో పో నాగార్జున మీకోసం వస్తుంటే మీరు ఎక్కువ చేస్తున్నారు మీకోసం తీసుకొస్తాను చెప్తారా బిగ్ బాస్ రాకుండా వెళ్ళండి మీ ఇద్దరు లుంగీలు ఒకటి తీసి పంచాయతీలో కట్టిపోతాడుగా ఎల్లు కేనేకా పంచాయతీలో మరి రామని చెప్పాడు మిమ్మల్ని డబ్బులు ఎత్తారని చెప్పాడు డబ్బులు ఎత్తారన్నాగా సరే లేదు నేను చెబుతా పంచాయతీలో.